नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस ఈ నెల 6వ తేదీన జూనియర్ లెక్చరర్ నియామక రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య. స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పిలుపు. వేములవాడ శవాష్పల్లెలో దొంగల హల్చల్. కేడీసీసీ బ్యాంకులో చోరీకి విఫల యత్నం. అనంతరం గ్రామంలోని రెండు గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు. టీ కల్చర్ యాప్ ను ప్రవేశపెట్టినందుకు వేములవాడ నృత్య కళాకారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారి మరమ్మత్తులు చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ డిమాండ్. కొండ్రోపేట మండలం మర్తనపేట గ్రామంలో భూ వివాదంపై సర్పంచ్ వంశీకృష్ణ మీడియా సమావేశం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ నియామకం ఒప్పంద ప్రాతిపదికన వ్రాత పరీక్ష ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య తెలిపారు. 6/9/2020 ఆదివారం ఉదయం రోజున 10 గంటల నుండి 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. తెలుగు గణితం వృక్షశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి తంగళ్ళపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో इंग्लीश फिजिक्स केमिस्ट्री जुवालजी सब्जेक्ट संबंधी वेमलवाड़ गुरुकुल पाठशाल वेमलवाड़ परीक्ष जरगन संबंधित अभ्यर्थुलु गुर्तिंपु ध्रुवीकरण कोरकु ओरिजिनल आधार ड्राइविंग लाइसेंस वोटर कार्ड लेदा प्रभुत्व गुर्तिंपु कार्ड तम वेंट तीसुकोनी उदयं 8 गंटलकु परीक्ष केंद्रालकु चेरुकोवालनी जिल्ला मैनारिटी संक्षेम अधिकारी अदनपु कलेक्टर आर् अंजय्य प्रकटनलो पेर्कोन्नारु. భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు గాను ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం తమవంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గంభీరాపేట మండలం కొలమద్ది గ్రామంలో పోలీసు ఉద్యానవనంను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ఈ రోజు కొలమద్ది గ్రామంలో 4 ఎకరాల్లో పోలీసు ఉద్యానవనంను ప్రారంభించి మొక్కలు నాటడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గి మానవాళి మనుగడలో కీలక పాత్ర వహిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వివాహ వార్షికోత్సవం రోజున మొక్కలను నాటడం మరియు మొక్కలను బహుమతిగా అందజేయడం ఒక ఆనవాయితీగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సీలాల్, ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్, ఎస్ఐ లక్ష్మీరెడ్డి, అభిలాష్, రఫీక్ ఖాన్, రామచంద్రం, వెంకటకృష్ణ, ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఓకే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమతి గ్రామంలో 4 ఎకర్స్ లో మన పోలీస్ ఉద్యానవనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కొన్ని మొక్కలు నాటాం. అరౌండ్ ఈ 4 ఎకర్స్ లో 10,000 మొక్కలు నాటాలి అని మనం టార్గెట్ పెట్టుకున్నాం. హరితహారం ప్రోగ్రామ్ భాగంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజాప్రతినిధులు కూడా ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు ఈ ల్యాండ్ కోసం అందరూ కూడా మన కృతజ్ఞతలు. అట్లానే అందరూ కూడా ఎక్కడైనా ఓపెన్ స్పేసెస్ ఉంటే, ఫ్రీ స్పేస్ ఉంటే వాళ్ళు ఇంట్లో కానీ వేరే ల్యాండ్లో కానీ అక్కడ మొక్కలు నాటాలి, గ్రీన్ కవర్ పెంచాలి అని నేను కోరుకుంటున్నాను. కోర్టు డ్యూటీ వర్టికల్ గురించి కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకరోజు శిక్షణ తరగతులు వేములవాడ సీఐ నవీన్ కుమార్ నిర్వహించారు.
నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను కట్టడి చేయాలంటే పకడ్బందీ దర్యాప్తు నిర్వహించి సరైన సాక్ష్యాధారాలైనటువంటి సాక్షుల వాంగ్మూలాలు లేదా సాంకేతిక మరియు వైద్య ఆధారాలను సేకరించి వాటి సరైన పద్ధతిలో కోర్టుకు సమర్పించడం ద్వారా నేరస్తులకు కోర్టు శిక్షలు విధించడం జరుగుతుందని రానున్న రోజుల్లో నేరస్తుల నేరాలను నిరూపణ శాతాన్ని పెంపొందించాలని ముఖ్యంగా నేరస్తులకు శిక్ష పడటం ద్వారా బాధితులకు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందని అన్నారు. వేములవాడ మండలము శబాష్పల్లి చింతల్తాన అనుపురం గ్రామాల్లో గురువారం రాత్రి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. శబాష్పల్లి కేడీసీసీ బ్యాంకు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు కోళ్లఫారాల్లోని కోళ్లు గొర్రెల మంద నుండి గొర్రెలను దొంగిలించారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీంతో పోలీసులు పరిశీలిస్తున్నారు. చింతల్తానాలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడుతుండగా సీసీ ఫుటేజీలో రికార్డైన వీడియోలను పోలీసు బృందం పరిశీలిస్తోంది. చాలా మళ్ళ కొట్టినారు కదా సార్ తెలుసుకో మీకు చింతంతారంలో సీసీ ఫుటేజ్ బాలమల్లు పేరు 30-28 మేకరు ఒక గొర్రె ఇప్పుడు నైట్ రాత్రి దొంగలు వచ్చి మేము పండుకున్నాక ఎత్తుకుపోయిండ్రు 28 మేకేలు ఒక గొర్రె ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ ప్రసాదంను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి ఉత్సవ కమిటీ ప్రతినిధులు అందజేశారు. ప్రతి ఏటా రికార్డు స్థాయిలో ధర పలికే బాలాపూర్ లడ్డూను ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందజేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు గురువారం నాడు ప్రగతి భవన్లో అందజేశారు. మంత్రి సబితారెడ్డి గారి ఆధ్వర్యంలో యువనేత కార్తిక్ రెడ్డి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు నిరంజన్ రెడ్డి, నరసింహారెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, రఘునందనాచారి లడ్డూను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందజేశారు. టీ కల్చర్ యాప్ను ప్రవేశపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు వేములవాడ నృత్య కళాకారుల పక్షాన అభినందనలు తెలియజేశారు. ఈ సెకండ్ కేటగిరీ 134 కళాకారుల కళారూపాల అవసరాల కోసం ఏర్పాటు చేయబడింది. కళాకారులందరూ వారి యొక్క మొబైల్ ద్వారా లేదా మీ సేవా ద్వారా మీ యొక్క పేరు నమోదు చేసుకోగలరని అన్నారు. ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎల్లపోచెట్టి, సంస్థ గౌరవ అధ్యక్షులు సోమినేని బాలు, సంస్థ అధ్యక్షులు కనపర్తి హనుమాన్లు, ఉపాధ్యక్షులు సంతోష్, గాయని రాధిక తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే మరి ఇన్ని రోజులకు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారులు మాకు ఏమీ వస్తలేదు, మాకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తలే అన్న తరుణంలో మరి గవర్నరు కేసీఆర్ గారు ఈ కళాకారుల కోసమే టీ యాప్ను మరి గుర్తింపు కార్డులు ఇవ్వడం, మరి వాళ్ళ తగిన ప్రాధాన్యత ఇవ్వడం గురించి మరి సర్కులర్ను గవర్నీళ్ళు మరి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మరి గవర్నీళ్ళు మామిడి హరికృష్ణ గారు పంపించడం జరిగింది. దాన్ని మేము ఈ మన ప్రాంతంలో కళాకారులందరికీ తెలడానికి మన సెల్ ఫోన్ నుంచే మనం యాప్ ద్వారా పంపించినట్లయితే మనకు గుర్తింపు కార్డులు కానీ ఇంకా మరి ప్రభుత్వ పరంగా పథకాల్లో మరి కళాకారులకు ప్రాంతం కూడా వస్తారని తెలిసింది. మరి ఇక్కడ వచ్చేసిన మేడం గారికి, మరి వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్లపోచెట్టి గారికి, మరి అధ్యక్షులు తలపతి అమ్మలు గారికి, రాధకి మేడం గారికి, సంతోష్ గారికి, మరి మీ అందరికీ కళాకారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలియజేయనది ఏమనగా ప్రతి వ్యక్తి ఒక కళాకారుడే. తన కళను గుర్తింపు తీసుకోవాలని అతను ఒక కళాకారుడు గుర్తింపు పొందడం అదొక గొప్ప విశేషం. ఆ కళను ప్రదర్శించడానికి కళా పోషకుల
కొదవ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు ఎలాంటి కొదవ లేదు, కానీ వాళ్ళకి సరైన మార్గదర్శకాలు లేవు. ఈ యాప్ ద్వారానైనా ఎంతోమంది కళాకారులకు లబ్ధి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా సంబంధించినటువంటి ఐడి కార్డులు పొంది కళాకారులు అనేటువంటి విధంగా అందరూ కూడా గుర్తింపు పొందాలి. కళాకారులు అనేటువంటి వారికి ఇప్పటిదాకా ఎలాంటి గుర్తింపు అనేటువంటిది లేదు. కనీసం ఈ ఐడి కార్డు అనేటువంటిది వచ్చిన తర్వాత అయినా కూడా భవిష్యత్తులో మనకు ఎన్నో విధాలుగా కూడా ఉపయోగపడాలని చెప్పి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ఎలాంటి ఏవి అయినా కూడా సంబంధించినటువంటివి మరి మనుషులు అనేటువంటి వాళ్ళు ఈ కళాకారులు అనేటువంటి వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పి మరి ఈ విధంగా నేను కోరుకుంటున్నాను. భద్రాద్రి జిల్లా గుండాల మండలం దేవలగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు కాల్పులు జరగగా ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు దేవలగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఈ నెల 7వ తేదీన సాయంత్రం 7 గంటలకు టీఆర్ఎస్ శాసనసభా పక్షం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరగనుంది. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరగనుంది. దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల టీఆర్ఎస్ ఎల్పీ సంతాపం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో ఎమ్మెల్యేలతో చర్చించారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని రహదారిని ఇప్పటివరకు పట్టించుకునే నాథుడే లేడని, దుమ్ముతో మరియు గుంతలు ఏర్పడి ప్రయాణికులు స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ వినోద్ కుమార్ దత్తత గ్రామమైన వీర్నపల్లి మండలం ఇప్పటివరకు నూతన మండలంగా ఏర్పడి 6 సంవత్సరాలు గడిచినా మండలంలో అభివృద్ది పనులు నత్తనడకన సాగుతున్నాయని, మండల కార్యాలయం కానీ ఆసుపత్రుల సౌకర్యం కానీ లేదని, మారుమూల ప్రాంతమైన వీర్నపల్లి మండలం డబుల్ బెడ్రూంలో కూడా నోచుకోలేదని షేక్ గౌస్ అన్నారు. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని త్వరలో మండలంలో అన్ని సదుపాయాలు కల్పించాలని, రహదారి బాగు చేయాలని షేక్ గౌస్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు వీర్నపల్లి మండలం చూస్తే మరి గత 6-7 సంవత్సరాలు ఇప్పుడు దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 6-7 సంవత్సరాలు అవుతుంది. నిజానికి చూస్తే చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డు. మరి మెయిన్ ఇంట్రెస్ట్ రోడ్డు. మరి ఆనాడు ఎంపీ సాబ్ మరి వినోద్ కుమార్ గారు ఆనాడు దత్తాద్రం తీసుకున్న ఈ గ్రామం మరి మారుమూల మండలం అని ఒక చాలా చిన్న మండలం, కొన్ని తాండలు కలిసికట్టుగా ఉన్న చిన్న తాండలతోటి కూడిన మండలం. మరి దీనికి అభివృద్ధికి సహకరించాలని ఎంతోమంది చెప్పినా మరి ఇంత పట్టించుకునే నాదులు. నిజానికి చూస్తే ఇవాళ ఈ వీర్నపల్లి మండలానికి అభివృద్ధి అన్నది కరువు అయిపోయినది అన్న విషయం ఇక్కడికి వస్తే తెలుస్తుంది. మరి మంత్రి గారు ఉన్నారు, ఇదే కాన్స్టిట్యూన్సీలో ఉన్నది మరి వీర్నపల్లి మండలం. మరి ఇక్కడ చూస్తే అదే హాస్పిటల్, చిన్న హాస్పిటల్ ఉన్నది. మరి పోలీస్ స్టేషన్ కూడా అంతంత మాత్రమే పెట్టుకున్నట్టున్నది. మరి ఫస్ట్ ఎంట్రన్స్ చూస్తే మనము ఇప్పుడు దాదాపు ఒక 6-7 సంవత్సరాలు. మరి అలా సచివాలయం కొన్ని లక్షల కోట్లు కట్టి సచివాలయం కడుతున్నారు. మరి అలా తెలంగాణ వాళ్ళు లాభం ఉండదు. మరి పార్టీ ఆఫీస్ అంటే సిరిసిల్లలో తెల్లందాకా పొద్దున్న దాకా మరి నిలబడి అక్కడ వాళ్ళు తెల్లందాకా శ్రమపడి చేస్తున్నారు. దసరాకు మేము ఓపెన్ చేసుకోవాలి, మేము లక్షల కోట్ల పైసలు ఖర్చు పెడుతున్నారు. మరి ప్రజలకు సంబంధించిన దానికి మరి వాళ్ళు చేసుకోవడానికి దీనికి ఎంతైనా సంబంధించి వాళ్ళు చేయాలి కదా. ఇది మరి అలా సచివాలయం కోట్ల పైసలు పెట్టి సచివాలయం కూడా ఒకటి ఒక హాస్పిటల్ లేదు, దిక్కు లేదు. ఏమైనా కొడితే ఏదైనా పాము కుట్టినా ఏది కుట్టినా మళ్ళీ సాశ్విని హాస్పిటల్ ఎల్లాడిపేట మండలం తప్పించి ఇక్కడికి మరి వేరే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు దీన్ని పట్టించుకోవాలి, చూడాలి, మండలాన్ని ఇంప్రూవ్ చేయాలి, అభివృద్ధి చేయాలి. మరి మండలం అని ఇచ్చారు ఆనాడు మేము సిరిసిల్ల రాజన్న జిల్లా టైంలో మేము ఈ కొట్లాడి మండలాన్ని ఏర్పాటు చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఇలా ఎల్లాడిపేట ఇది వీర్నపల్లి మండలం ఏర్పాటు చేసినాం.
కాబట్టి 100% మీరు అన్ని మీరు దానికి ఒక పక్కకు మార్ముల ప్రాంతానికి ఇడిచిపెట్టినట్టు అడవిలో ఇడిచిపెట్టినట్టు ఉన్న విర్నపల్లి మండలం వాస్తవానికి అట్లనే ఇడిచిపెట్టారు కాబట్టి దీని మంత్రిగారు కూడా దీని మీద చర్య తీసుకోవాలి మరి ఎంతనే ఈ రోడ్ నిర్మాణం చేయాలి మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టాలి పాపం చాలా మంది బీదలు ఉన్నారు ఇళ్ళు లేవు గుడిసెలు ఉన్నాయి చాలా గుడిసెలు ఉన్నాయి దాదాపు గుడిసెలు ఉన్నాయి పట్టణాలలో ఉన్న బిల్డింగ్లు నిలబెడతారు కానీ ఇక్కడ ఉన్న కావాల్సిన కాడ ఈ డబుల్ బెడ్రూమ్లు కడతలేరు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి మరి కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టాలి మరి ఎర్రపల్లి మండలానికి ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలము మర్తనపేట గ్రామంలో జరిగిన భూ వివాదంపై గ్రామ పాలక వర్గంతో కలిసి శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సమస్య వచ్చినప్పుడు ఇరువురిని పిలిచి గ్రామ పంచాయతీలలో విచారణ చేపట్టామని వారిని సమన్వయపరిచే దిశలో మాట్లాడటం జరిగిందని ఈ క్రమంలో వారిద్దరి మధ్య తోపులాట జరగటం వాస్తవమన్నారు. దీనికి గ్రామ పాలక వర్గానికి గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘర్షణకు గ్రామ పంచాయతీ పాలక వర్గం సర్పంచ్కి సంబంధం లేదని సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు చేయటం మాజీ సర్పంచ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. గ్రామ పంచాయతీకి పలు సమస్యలపైన ప్రజలు వస్తారని వాటిని సద్దుమణిగా చెప్పడం గ్రామ పంచాయతీ పాలక వర్గం బాధ్యతన్నారు. గత మాజీ సర్పంచ్ పాలనలో గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఇప్పుడు తమ పాలకవర్గంలో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నీ పాలన అసమర్థత చూసే ప్రజలు గత ఎలక్షన్లో బుద్ధి చెప్పారని అన్నారు. చిన్న సమస్యను తీసి దానికి రాజకీయ రంగులద్ది గ్రామ పాలక వర్గాన్ని విమర్శించడం సబబు కాదన్నారు. గ్రామ పంచాయతీలో గూండాయిజం అనేది గత పాలనలో నడిచిందని ఎద్దేవా చేశారు. గ్రామ అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు తమ పాలకవర్గము సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరశురాములు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రవి, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామ పాలకవర్గం ప్రజలు పాల్గొన్నారు. గొట్టిపల్లి పరశురాములు కానీ రామచంద్రం కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాన్ని అదే రాజకీయ లబ్ధిగా గొట్టిపల్లి జవాజి తిరుపతి గౌడు మాజీ సర్పంచ్ అనే తిరుపతి గౌడు రాజకీయ లబ్ధి పొందడానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున నేను ఖండిస్తున్నానని మాట్లాడడం నేను గ్రామశాఖ అధ్యక్షునిగా మేము మాట్లాడుతున్నా. నువ్వు పార్టీలను ముమ్మడి పెట్టుకుని పైకచ్చుడు కాదు. పోయినసారి నువ్వు చేసిన గ్రామాభివృద్ధి ఎంత చేసినావు అన్నది నీ పాలకవర్గం నీ వెంబడి ఎప్పుడున్నది అన్నది నీకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు గ్రామంలో ప్రతి ఒక్క యూత్ కానీ ఒక యూత్ మెంబర్ కానీ ముంగడికి వచ్చేదన్న మంచి పని చేస్తా అంటే నువ్వు వద్దన్నది నువ్వు లొలి పెట్టించి నువ్వు స్టేషన్లకు పంపిన దాఖలాలు ఉన్నది కానీ ఇప్పుడున్న పాలకవర్గం మీద అట్టిగా నిబంధనలు నిందలేసి ఓ రాజకీయ లబ్ధి పరంగా నువ్వు పొందాలనుకుంటే పార్టీలకు రంగులు పూసి ఒక జాతీయ పార్టీలు ఉన్నావు జాతీయ పార్టీని అట్టిగా పేరు బదనం చేసుకుని ఇది కరెక్ట్ కాదు. అది నీకు మంచితనమే కాదు. అది ఓకే భారతీయ జనతా పార్టీ తరఫున గ్రామాధ్యక్షుని పరంగా నేను ఖండిస్తున్నాను. మీడియా నిన్నటి రోజున మర్తనపేట గ్రామ మాజీ సర్పంచ్ జవాజ్ తిరుపతి గ్రామ పంచాయతీ పాలకవర్గం మీద మరియు టీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ పేరు చెప్పుకుంటూ విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలను నేను ఖండిస్తూ ఉన్నాను, మా పాలకవర్గం ఖండిస్తూ ఉంది. గ్రామంలో ఇద్దరు వ్యక్తులకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు వారి సమస్యను పరిష్కరించే దశగా గ్రామ పంచాయతీలు పిలిపించి మాట్లాడడానికి ఒక వేదిక ఏర్పాటు చేసి వారిని సమన్వయపరిచే దిశలో మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ మధ్యలో జరిగిన వాదోపవాదాల దృష్ట్యా వారి తోపులాట జరిగిన వాట వాస్తవం. కానీ ఆ తోపులాట జరిగిన దానికి కారణం సర్పంచ్ అని, పాలకవర్గ సభ్యులని, మర్దనపేట గతంలో పనిచేసినటువంటి మాజీ సర్పంచ్ విమర్శించడం అనేది ఇవాళ పార్టీ రంగులను పూసుకొని రాజకీయ వ్యక్తిగత రాజకీయాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం, కుటిల రాజకీయాల కోసం ఇవాళ వ్యక్తిని విమర్శించి వాళ్ళ గొడవను సాక చేసుకొని పాలకవర్గాల మీద అభాండాలు వేసిన అనేది నీ అనైతిక నిదర్శనం అని చెప్తా ఉన్నా. ఇవాళ పార్టీని విమర్శించేటప్పుడు, అధికారులను విమర్శించేటప్పుడు, ఒక ప్రజాప్రతినిధిని విమర్శించేటప్పుడు ఒకసారి నీ వేంది నీ గతమేంది ఆలోచించుకొని మాట్లాడమంటున్నా. ఇలా మాట్లాడడం అనేది ఒకసారి వాయి తీసుకొని మాట్లాడుతున్నా నేనే ఇదని చెప్పేసి గ్రూపులలో పోస్ట్ చేసిన అనేది కరెక్ట్ కాదు. నువ్వు గతంలో జరిగినప్పుడు ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని రాద్దాంతాలు చేసినావు, గ్రామ సభలు ఎన్ని గొడవలు పెట్టించినావు, అవి ఏమేమి జరిగినాయని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తూ ఉన్నాం. ప్రజలు నీకు ఇచ్చిన తీర్పును గౌరవించాలి, అంతే తప్ప లేనిపోని కలిపి. వేములవాడ రూరల్ మండలంలోని పోసెట్టిపల్లి గ్రామానికి చెందిన జంటంగుల బాలవ్వ ఈరోజు ఉదయం కరీంనగర్ మండలంలోని బావుపేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.